అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలక్షన్ హీట్ సమ్మను మించి కాకరేపుతోంది. నామినేషన్ జోరుతో ఎన్నికల కోలాహలం నెలకొంది. మరోపక్క ప్రచార హోరు కూడా అదే రేంజ్ లో సాగుతోంది. పార్టీల అగ్రనాయకులు కోనసీమ జిల్లాలో పర్యటించడంతో క్యాడర్లో ఎన్నికల జోష్ మరింత పెరిగింది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ఫైట్ పై మా ప్రతినిధి చక్రధర్ పూర్తి వివరాలు అందిస్తారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు, వాళ్ళ నామినేషన్లు కూడా దాఖలు చేసుకున్నారు. పెండింగ్లో ఉన్న అభ్యర్థులకు కూడా ఖరారవడంతో అందరూ వరుసగా ఎవరికి వారు నామినేషన్లు వేస్తున్నారు. అంటే తాంబూలాలు ఇచ్చేసాం అన్నట్లుగా నామినేషన్లు వేసేసాం, ఇక ప్రచారము విజయం వైపే మా అడుగులు అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ గట్టిగా ఉంది. గతంతో పోలిస్తే ఫలానా వాళ్ళకి ఎడ్జ్ ఉంది అని చెప్పే అవకాశం ఉండేది, కానీ ఈసారి మాత్రం ఆ అవకాశాలు లేకుండా పోయాయి. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు పెదవి విప్పరు, వాళ్ళ మనసులో మాట ఏది కూడా ఆ రోజు బటన్ మీద నొక్కడం తప్ప అంతకుముందు ఎవరితోటి మాట్లాడరు అని ఇక్కడ ప్రజలు అనుకుంటారు, ఇక్కడ గురించి బయట వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎవరికి ఏమీ అంచనాలు లేవు, అభ్యర్థులకు కూడా లేవు. ప్రతి వాళ్ళకి ధీమా ఉంది తప్ప మేము ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకం మాత్రం ఎవరిలోనూ లేదు. అమలాపురం పార్లమెంటు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా స్పీకర్గా పనిచేసిన బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజోలు జనసేన నుంచి గెలిచి మళ్ళీ వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ నామినేషన్లు వేశారు. ఇక కాంగ్రెస్కు సంబంధించి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, అసలు గెలుపు దిశగా పరుగులు పెడుతుందా, డిపాజిట్లు వస్తాయా, ఇవన్నీ పక్కన పడేస్తే ఆశ్చర్యంగా ఆ సీటు కోసం పోటీ వచ్చింది. అందుకని అంతకుముందు అన్ని సీట్లు ప్రకటించిన అమలాపురం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సీటు మాత్రం నిన్న మాత్రమే ప్రకటించారు. అంటే దానికోసం ఢిల్లీ స్థాయిలో అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ముందు ఎవరికి వారే తమ బలాలు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సీటుకి మరి అంత క్రేజ్ ఎందుకుందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆ సీటు కూడా నిన్న మాజీ జర్నలిస్టు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్న జంగా గౌతమ్కి ఇచ్చారు. విశ్వరూపు అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి విశ్వరూపు భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. ఆ ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఓటేస్తారా అంటే అది తెలియదు, కానీ భారీ ర్యాలీగానే ఓటేశారు. అలాగే అయితాబొత్తుల ఆనందరావు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఆయనకి కూడా జనాలు వచ్చారు, ఆయన కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఇక ముమ్మిడివరంలో పోటాపోటీగా నామినేషన్లు పడ్డాయి. దానికి అంటే ఇండిపెండెంట్లు వాళ్ళు వేశారు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఆ ర్యాలీ వల్ల ముమ్మిడివరం పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయింది. అంత దారుణంగా అంతమందిని పుల్అప్ చేశారు పీపుల్ని, వాళ్ళందరూ వచ్చారు. దానికి మేము తీసిపోవన్నట్టుగా ముమ్మిడివరం తెలుగుదేశం అభ్యర్థి ఆయన రాజా, ఆయన కూడా అంతే స్థాయిలో జనాలతో వచ్చి నామినేషన్ వేశారు. తెలుగుదేశం జనసేన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టారు. ఆ బహిరంగ సభలకి మామూలుగానే సభలకి జనాలు వస్తున్నారు, వాళ్ళకు కూడా వచ్చారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాతావరణం అంతా కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇచ్చేస్తారో అనేది తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ నామినేషన్ల పర్వం పూర్తయింది. ఈ ప్రచారం మరింత ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమైనది ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండల్లో అభ్యర్థులు పగలంతా తిరిగి రాత్రి వివిధ నాయకులతో, ఆ గ్రామాల్లో ఉన్న నాయకులతో మంతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇలా ఉంది. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.